ఎంతో విశేషమైన దసరా పండుగ పర్వదినం రోజున అసలు తినకూడనటువంటి ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం. ఎంతో విశేషమైనటువంటి దసరా పండుగ పర్వదినం రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎంతో విశేషంగా దసరా పండుగను జరుపుకుంటారు. ఈ రోజున శక్తి అమ్మవారిని పూజించుతారు, అలాగే ఈ రోజున రాజరాజేశ్వరి అమ్మవారిని కూడా పూజించుతారు. ఇంకా ఈ రోజున అంటే ఈ దసరా పండుగ పర్వదినం రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా పిండి పదార్థాలతో ఇంకా ఎన్నో రకాలైనటువంటి వంటలతో ఎంతో సంతోషంగా ఈ రోజంతా కూడా జరుపుకుంటూ ఉంటారు. అయితే మన పెద్దలు మనకు పక్షం రోజుల్లో అంటే 15 రోజుల్లో ఒక్కో తిథి ఎందు ఒక్కో కూరగాయలను తినడం అనేది నిషేధించారు. ఆయా తిథులలో ఆయా కూరగాయలను తినడం ద్వారా మనకు మంచి ఫలితాల కన్నా కూడా చెడు ఫలితాలే ఎక్కువగా కనబడతాయి. అలాంటి తిథులలో దశమి తిథి కూడా ఒకటి. దశమి తిథి రోజున అంటే 25వ తేదీ రోజు ఆదివారం రోజున నవమి తిథి ఉదయం 7:42 ముగిసి దశమి తిథి ఉదయం 7:42 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇది 26వ తేదీ సోమవారం రోజు ఉదయం 9 గంటల వరకు కూడా ఉంటుంది. దశమి తిథి ఇంకా నవమి తిథి రెండు కలిసి ఉన్నటువంటి ఈ రోజున అసలు తినకూడనటువంటి ఆహార పదార్థాలు ఆనపకాయ ఇంకా తీగ పచ్చడి కూర. ఇలా ఈ రెండింటిని అంటే ఆనపకాయని కానీ తీగ పచ్చళ్ళని కానీ ఏ రూపంలో ఈ రోజున తిన్నా కానీ అది మనకు మంచి ఫలితం కన్నా కూడా చెడు ఫలితాన్నే ఇస్తుంది. ఆనపకాయను తిన్నవారికి మానవ హాని ఇంకా మానహాని జరుగుతుంది. అందరి చేతుల్లో కూడా అపనిందలు పడవలసి వస్తుంది. ముఖ్యంగా ఈ రోజున తీగ పచ్చళి కూర తిన్నవారికి అసలు ఎలాంటి గౌరవం అనేది ఉండదు, అంతకంతకు వారి గౌరవం అనేది తగ్గుతుంది. చేయని తప్పులకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. ఊహించిన దానికన్నా కూడా అపనిందలు ఎక్కువవుతాయి. ప్రతి ఒక్కరూ కూడా చేయని తప్పుకు నిందించుతూనే ఉంటారు. చిన్న పెద్ద ఎవ్వరూ కూడా అంత గౌరవం ఇవ్వరు. అందుకనే ఇంతకుముందు చెప్పిన రెండు కూరలను ఎంతో విశేషమైనటువంటి ఈ దశమి తిథి కలిగినటువంటి విజయదశమి పండుగ పర్వదినం రోజున అస్సలు ఏ రూపంలో కూడా ఆహారంలో చేర్చుకోకండి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.